గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు మాట ఇచ్చాం, మాఫీ చేశాం, సోనియా రావులు ఇచ్చిన హామీ నెరవేర్చాం, ఆగస్టు 15లోగా 2 లక్షల ప్రక్రియ పూర్తి చేశాం, పాస్బుక్కే ప్రాతిపదిక, నిరాకరణ వరంగల్లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ, రైతు రుణమాఫీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరీక్ష కేంద్రాల వారీగా నీటి యూజీ ఫలితాలు వెల్లడించండి, ఎన్డీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు, 3 పెట్టెలు 4 బీరువాల్లో భద్రంగా ఆభరణాలు, పూరి శ్రీక్షేత్రం రహస్య గది నుంచి స్ట్రాంగ్ రూమ్కు తరలింపు, కుక్కల దాడులను ఎలా నియంత్రిస్తారో చెప్పండి, మంగళవారం కూడా ఓ చిన్నారి బలయ్యాడు, తగిన చర్యలు చేపట్టుకుంటే ఉపేక్షించాం, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం, 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 25న బడ్జెట్ నోటిఫికేషన్ జారీ, పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి, దాదాపు 250 మీటర్ల పొడవున కొట్టుకుపోయిన ఆనకట్ట, జలదిగ్బంధంలోనే తెలంగాణ, ఏపీ పరిధిలోని 14 గ్రామాలు. ఇప్పుడు సాక్షి. ఏపీలో అటవిక పాలన, ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేక, అధికార యంత్రాంగాన్ని రాజకీయమయం చేసిన టీడీపీ కూటమి సర్కార్, హత్యలు దాడులు అకృత్యాలకు ప్రోత్సహించడమే లక్ష్యంగా పాలన, గత 4 రోజుల్లో 31 మంది హత్య, 300 మందిపై హత్యాయత్నాలు, టీడీపీ నేతల వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్య, అరాచకాలు భరించలేక ఓళ్ళు విడిచి వెళ్లిన 2700 కుటుంబాలు. వైఎస్ఆర్సీపీని అణగదొక్కడానికి పథకం ప్రకారం చేసిన దుర్మార్గాలే ఇవన్నీ. ఓ మంత్రి రెడ్బుక్ పేరిట హోర్డింగ్లతో దాడులకు పొరిగలిపారు. వినుకొండలో నడి రోడ్డుపై నరమేధం, ఉంగనూరులో పార్టీ లోక్సభ పక్ష నేత పివి మిథున్ రెడ్డిపై టీడీపీ ముఖల దాడి. ఈ అరాచకాలను అంతమొందించే తక్షణమే శాంతి స్థాపన చొరవ చూపండి. 45 రోజులుగా జరిగిన ఘటనలపై కేంద్ర సంస్థలతో విచారణ జరపాలని విన్నపం. ఈ దురాఘాతలను వివరించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని విన్నతి. మాటకు కట్టుబడి మాఫీ, తొలిబిడతలో 1 లక్ష వరకు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ మంత్రి తుమ్మల, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులను ఉద్దేశించి ప్రసంగించిన రేవంత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్పై దాడి, ఉంగనూరులో రోజంతా టీడీపీ గుండాల విధ్వంసకాండ, రాజంపేట ఎంపీని కొట్టి చంపేందుకు పక్కా పథకం, మాకెందుకు కాలేదు మాఫీ, లక్షలాది మంది రైతుల గగ్గోలు, అనేక చోట్ల 1 లక్ష వరకు రుణాలున్న వారి పేర్లు గల్లంతు, ఒక్క ఖమ్మం డీసీసీబీ పరిధిలోనే 1 లక్ష మందికి నిలిచిన రుణమాఫీ, రేషన్ కార్డు లేకపోవడం వల్లనే నన్న అనుమానాలు, బంగారం పాస్బుక్పై రుణాలకు వర్తించని వైనం, కారణాలు చెప్పలేకపోతున్న బ్యాంక్ అధికారులు, బైడెన్కు కరోనా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు కరోనా బారిన పడ్డారు, ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారు. ఈ విషయాన్ని మళ్ళీ తెచ్చుకున్న రత్న భండార్, ఆభరణాలు తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలించే నిమిత్తం రత్న భండార్ను ఖజానా గదిలో అధికారులు మళ్ళీ తెరిచారు. పట్టాలు తప్పిన రైలు, యూపీలోని గోండా జిల్లాలో చండీగఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది, ఈ దుర్ఘటనలో 2 మృతి చెందారు. సెంటర్ వారీగా ఫలితాలు, పరీక్షా కేంద్రాల నగర వాళ్ళుగా నీటి యూజీ ఫలితాలను ప్రకటించాలని ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది, ఇతర బకాయిలకు జమ చేసుకోవద్దు, రుణమాఫీ నిధులపై బ్యాంకర్లకు బట్టి తుమ్మల సూచన, 31,000 కోట్లు ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర, రైతులతో పాటు బ్యాంకర్లు కూడా పండుగ జరుపుకోవాలి. వరంగల్కు రాహుల్ గాంధీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో ఈ నెలాఖరున కృతజ్ఞత సభ, ఇదే వేదికపై 2022 మే 6న మాఫీ హామీ, హామీ అమలు దేశానికి తెలిపేలా భారీ సభ. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి, రాష్ట్రంలో 750 కోట్లతో మలబార్ గోల్డ్ పెట్టుబడులు, 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, మంత్రి శ్రీధర్ బాబుతో మలబార్ చైర్మన్ భేటీ, ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రైవేట్ అప్పులు, సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నిధుల సమీకరణ, కన్సల్టెంట్తో శ్రీధర్ బాబు సమావేశం, ఉప ఎన్నికలపై బీజేపీ నజర్, 5-6గురు బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ప్లాన్, పార్టీ అధిష్టానం ముందు ప్రతిపాదన, చిన్నారులపై కుక్కల దాడి, హైకోర్టు ఫైర్, ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరస్పర ఆరోపణలు తగవు, పరిష్కారాలతో రావాలి యానిమల్ బర్త్ కంట్రోల్ కమిటీ ప్రభుత్వానికి ఆదేశాలు, వాగుతో పెద్ద డేంజర్, భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట పేదవాగు భారీ వరద, నారాయణపురంలో 2 వాగుల మధ్య చిక్కుకున్న 25 మంది, హెలికాప్టర్ ద్వారా బాధితులను రక్షించిన సిబ్బంది, రాష్ట్రంలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, గ్రూప్2 పరీక్షలు వాయిదా, నవంబర్ లేదా డిసెంబర్లో, ప్రత్యామ్నాయ తేదీలు పరిశీలిస్తున్న అధికారులు, వాయిదా డిమాండ్ నేపథ్యంలో నిరుద్యోగులతో చర్చించిన కాంగ్రెస్ నేతలు, రుణం తీరిన తరుణం, 11 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మాఫీ సొమ్ము, నా జీవితంలో మరపురాని రోజు, నెలాఖరులో రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ, దొంగల మాటలు నమ్మొద్దు, సభలు విసిరి పారిపోతారని తెలుసు, వాళ్ళ రాజీనామా కోసం పట్టుబట్టం, కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లారు, ఆ సంక్షోభాన్ని బట్టి చెక్కబెడుతున్నారు, రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ, రేపు ఢిల్లీకి సీఎం రాహుల్కి ఆహ్వానం, పరీక్ష కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు, నగల వారీగాను రేపు 12:00 ప్రకటించాలి, ఎన్టీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు, 22న మరోమారు విచారణ, కఠిన చట్టాల పేరుతో బెయిల్ ఇవ్వకుండా ఆపలేరు సుప్రీం. ఇప్పుడు వెలుగు, డిఎస్సికి 82% మంది హాజరు, 2 సెషన్లో ఎగ్జామ్, ఆగస్టు 5 వరకు పరీక్ష నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతిపై ప్రశ్నలు,
డిఎస్సి వాయిదాకు హైకోర్టును కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. విచారణ ఈ నెల 28 వాయిదా. గ్రూప్ 2 వాయిదా యోజనలో సర్కార్ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరిశీలన సెప్టెంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించే ఛాన్స్. భద్రాద్రి జిల్లాలో కుండపోత ఉప్పొంగిన పెద్దవాగు వరదలో చిక్కుకున్న 20 మంది పశువుల కాపర్లు హెలికాప్టర్ల ద్వారా కాపాడిన ఆఫీసర్లు. అశ్వరావుపేటలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం. కిన్నెరసాని తాలిపేరు పెద్దవాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తిన అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు, నేడు రేపు భారీ వర్షాలు. కేసీఆర్ 15 నెలల్లో చేయనిది 7 నెలల్లో చేసినాం. రైతులకు రుణమాఫీతో నా జీవితం ధన్యమైంది సీఎం రేవంత్ రెడ్డి. 15 నెలల్లో కేసీఆర్ మాఫీ చేసింది 21 వేల కోట్లే. 7 నెలల్లోనే మేము 31 వేల కోట్లు మాఫీ చేస్తున్నాం. కాంగ్రెస్ మాటిస్తే శిలాశాసనమే. త్వరలో వరంగల్లో రాహుల్ గాంధీతో కృతజ్ఞత సభ, మంత్రులతో ఢిల్లీ వెళ్ళి ఆయనను ఆహ్వానిస్తామని వెల్లడి. వీడియో కాన్ఫరెన్స్లో వివిధ జిల్లాల్లో రైతుల సంభాషణ. సెంట్రల్ వల్లిగా రిజల్ట్ వెబ్సైట్లో పెట్టండి. నీట్ యూజీ ఎగ్జామ్ కిట్స్లో ఎన్డీఏకు సుప్రీంకోర్టు ఆదేశం. యూపీలో పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్, 3 మృతి, 30 మందికి పైగా గాయాలు. 4 ఏసీ బోగీలు సహా పట్టాలు తప్పిన 8 బోగీలు. చండీగఢ్ నుంచి అస్సాంలో దిబ్రూగఢ్ వెళ్తుండగా ప్రమాదం. ట్రైన్ పట్టాలు తప్పే ముందు పేలుడు శబ్దం వినిపించిందని లోకో పైలట్. కుక్కల దాడులు ఆపేందుకు ఏం చేస్తారు? పరిష్కారాలతో విచారణకు రండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు, సెటిలైజేషన్ చేసినంత మాత్రాన దాడులు ఆగవు, నివారణ చర్యలు తీసుకోకపోతే ఉపేక్షించలేదని కామెంట్. ఊరూర మాఫీ సంబురం. తొలి విడతలో 100,000 రుణమాఫీ. 11,50,193 మంది రైతుల ఖాతాల్లో 6,99,093 కోట్లు జమ. ఇప్పుడు నమస్తే తెలంగాణ. 13 హామీలు అమలు చేయి, అప్పుడే 6 గ్యారంటీలు పూర్తి. 15 ఆగస్టు కల్లా చెప్పినవన్నీ చేస్తే సవాల్కు సిద్ధం. చేయలేకపోతే సీఎం పదవికి రిజైన్ చేస్తావా? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్. ఫాస్ట్ ట్రాక్ స్టిక్కర్ లేకుంటే డబుల్ టోల్. ఎన్హెచ్ఏఐ ఆదేశాలు. డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్, రక్తం గడ్డి కట్టే ప్రమాదం ఉంటుంది. అప్రమత్తత అవసరం వైద్య నిపుణులు. రైతు బంధు పైసలు రుణమాఫీకి. 7,000 కోట్ల రైతు బంధు నిధులు దారి మళ్లించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ మోసానికి ఇదే పరాకాష్ట. 40 లక్షల మంది అరువుల్లో 11 లక్షల మందే ఎంపిక. గత రుణమాఫీ లబ్ధిదారులతో పోల్చితే 4వ వంతే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. మాఫీ మాయాజాలం. సర్కార్ చెప్తున్న లెక్కల్లో గందరగోళం. 100,000 లోపు రుణమున్నా కనిపించని పేర్లు. అస్పష్ట జాబితాతో రైతుల ఆందోళన. అరువుల జాబితా విడుదలతో గోప్యత. లబ్ధిదారుల జాబితా మాత్రమే ప్రకటన. రైతుల సందేహాలకు బ్యాంకర్ల మౌనం. ఫ్యాక్స్ రైతులకు 2 రోజుల్లో మాఫీ. అడంగల్ అన్నదాతల ఆశలావిరి. కొత్తగూడెం సహకార సంఘంలో 720 మంది అన్నదాతలకు రుణమాఫీ నిల్. కుక్కల కట్టడికి ఏం చేశారు? ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం. పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలు ఇవ్వండి. రేపట్లోగా నీట్ యూజీ రిజల్ట్ ఇవ్వాలని సుప్రీం ఆదేశం. 10 ఏళ్ళ అద్భుతం. కేసీఆర్ హయాంలో తెలంగాణ గణనీయ పురోగతి. 2023-24 నివేదికలో నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం. పేదరిక నిర్మూలనలో దేశంలోనే 2వ ర్యాంకు. విద్యుత్ సరఫరాలో అగ్రగామిగా రాష్ట్రం. 8 విషయాల్లో జాతీయ సగటు కంటే ముందంజ. డజన్ కీలక అంశాల్లో ఎంతో మెరుగు. పెదవాగుకు పెనుమొప్పు. వరద ఉధృతికి 2 చోట్ల గండి. ఏ క్షణమైనా కట్టి తేగే ప్రమాదం. కొత్తగూడెం జిల్లాలో హై అలర్ట్. ఏపీలోని 6 గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు. వరద నీటిలో చిక్కుకున్న 25 మంది కూలీలు కాపాడిన రెస్క్యూ బృందాలు.